పోలీసులు మరి మన ప్లాన్ పోలీసులు ఎందుకు వచ్చారు జేకే ఫెరోజ్ మర్డర్ ఎంక్వైరీ కోసం వచ్చారు ఆయన కార్లోస్ కెనడీ గురించి అడిగారు కార్లోస్ కెనడీనా వాడు చాలా పెద్ద క్రిమినల్ రా మీకు కూడా తెలుసు కదా ఏ నీకు తెలుసా వాడు నాకా ఈ పోలీసులకే తెలీదు ఇంటర్నేషనల్ డాన్ గురించి విన్నావా అతనే ఇతను మీ లాయర్ని చంపింది ఆ కార్లెస్ కెనడీ అయితే ఖచ్చితంగా వాడు ఆ మేయర్ మనిషి అయి ఉంటాడు అంతా అయిపోయింది జేకే మనం అనుకున్న దానికంటే మన శత్రువులు కొంచెం ముందే ఉన్నారు ఇకపై ఈ ప్లేస్ అంత సేఫ్ కాదు వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ ఆ జైలుకి మెడిసిన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఐడి కార్డ్ సో దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ గేమ్ మనకు సంబంధించినంత వరకు మన ప్లాన్ పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ దీనిలో ఛాన్సెస్ మాత్రం జస్ట్ 50-50నే నువ్వేం చేస్తావంటే ఆ రోజు 8:00కి జైలుకి వెళ్లే వెహికల్లో నువ్వు వెళ్ళు ఒకవేళ వాళ్ళు అక్కడ నన్ను అనుమానిస్తే అనుమానం సందేహం నీ దగ్గర ఐడి కార్డు ఉంటే రాదు ఆ ఫ్యాక్టరీలో మొత్తం 500 మంది పనిచేస్తుంటారు అందులో ఆల్మోస్ట్ అందరూ సర్దార్జీలే ఉంటారు కాబట్టి సందేహం రాదు అయితే లోపలికి వెళ్లే మనిషి తన సెయింట్ ప్రోనో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు భయపడుతున్నావా కావాలనుకున్న అమ్మాయి కోసం స్ట్రైట్ గా తన ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రితో మాట్లాడి ప్రేమ విషయం చెప్పావుగా అంత ధైర్యం దీనికి అక్కర్లేదు ఒకవేళ పోలీసులు నిన్ను పట్టుకుంటే ఏం కంగారు పడకు ధైర్యంగా ఇతని పేరు చెప్పు got the medicines.